సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జాతీయ స్థాయి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గంట పైగా విలేకరుల సమావేశంలో అద్భుతంగా తన హావభావాలను ప్రదర్శిస్తూ ఒక దబాయింపు ధోరణిలో ఇచ్చిన సందేశం గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఆయన మాట్లాడిన అంశాలు రెండు మూడు పాయింట్ల మీద రెండు మూడు అంశాల మీద ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు విభాగాన్ని న్యాయ వ్యవస్థను సరే సహజంగానే తన రాజన్మ ప్రత్యర్థిలాగా భావిస్తున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా తీసుకొని దాడి చేశారు. ఈరోజు కొంచెం ఆవేశం పాలు ఎక్కువ కనిపించింది. బహుశా అందరూ గమనించి ఉంటారు, బాగా మనిషి ఆగ్రహంతో ఊగిపోతున్నట్టుగా మధ్య మధ్యలో అయ్యారు. ఆయన తగిలిన అంశాలు ఒకటి, నిన్న రాత్రి జరిగిన ఉదంతం కళా వెంకట్రావు గారు, ఆయన పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గతంలో ఆయన అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆయన ప్రో పోలీసులు వ్యవహరించిన తీరు ఒకటి. రెండవది విగ్రహాల గురించి, విగ్రహాల విధ్వంసం ఈ మధ్య జరుగుతున్న దాని గురించి. మూడవది ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక వ్యక్తి గురించి, ఒక నిందితుని గురించి. ఈ మొత్తం వీటిలో అలాగే నంది విగ్రహం ఒకటి, సంతబొమ్మాళిలో నంది విగ్రహంలో ఉదంతం, దాన్ని కదిలించిన ఉదంతం గురించి ప్రస్తావించారు. ప్రముఖంగా దానికి తన భాష్యం తను చెప్పారు వాటిలో ఎట్లున్నది. సరే, అందులో మామూలుగా కనుక డీజీపీ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అయితే ప్రతిదీ పరువు నష్టానికి దారితీసేదే, ఆయన క్వశ్చన్ చేయాల్సినవి. అలాగే దేవుళ్ళ గురించి చూస్తే రాముడి తల నరకడం అనే మాట విగ్రహం కాదు, రాముడి తల నరకడం ఆ మాట అనడానికే ఎట్లా ఉంటుంది, అది వినడానికి కూడా కంపరమెత్తుంది. అండ్ అలాంటి మాటలు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఐదారు చూస్తే ఆయన శాడీజం ఏందో అర్థం కాల. దేవుళ్ళను విగ్రహాలను ఎలాగో కొట్టిస్తున్నారు, ఆయన వెనకొని పంపిస్తున్నారు అనేది ప్రూవ్ అవుతోంది. చేస్తే ఆయన మనసులో మాట కూడా అదే ఉందేమో అని అనిపించే రకంగా ఆ మాట అనాలన్నా కూడా జనరల్గా ఓ పవిత్రమైన ఓ పురాణ పురుషుని, ఓ దేవుణ్ణి గురించి ప్రస్తావించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే విగ్రహాల వాటికి అపచారం చేశామని అంటాం, లేకుంటే ఏదో విధ్వంసం చేశారని అనడానికి కొంచెం ఇది అవుతాం. ఆ విగ్రహం అనేది తీసేసి రాముడి తలను రకడం, రాముడి తలను రకడం పదిసార్లు అనడమంటే నిజంగా ఆయన గురించి, ఆయన మానసిక స్థితి గురించి మరి ఏమనుకోవాలో, మరి హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళందరూ ఆయన భాషను అది వల్గారిటీ అంటారా, ఇండీసెన్సీ అంటారా, బ్లాస్ఫమీ అనే పెద్ద మాట వాడతారా, మతదూషణ అంటారా తెలియదు, వాళ్ళ వాళ్ళ విచక్షణ కొదలాలి. అది కూడా ఎక్కడికి, తన సంకుచితమైన ఒక నారో టార్గెట్, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలా, కొడితే అది మిసైల్ లాగా పడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా తగలాలి అనే ఒక దుగ్ధ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి వాటిలో ఉన్నవేమన్నా లోపాలు ఎత్తి చూపడానికి లోపాలు కనపడనందువల్ల
ఖచ్చితంగా ఉడుక్కొని మాట్లాడతారు కదా ఆపరేషన్తో, ఆ దాంట్లో భాగంగా ఏకంగా దేవుణ్ణే తీసుకొచ్చి కూడా దేవుడి తల నరకడం అనే మాట కూడా అనే అంత ఎక్స్టెంట్కు పోయినారంటే ఇంకా వివరాల్లో కూడా అర్థం కావట్లేదు. ఇంతకు విషయం కళా వెంకట్రావు గారిని అరెస్టు 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 ఇదని విపరీతంగా అన్నారు. నిన్న జరిగింది ఏంటి ఆయనకు ఆ మాత్రం తెలియదా, వాళ్ళ నాయకులు చెప్పిండరా? పోనీ అదే కళా వెంకట్రావు గారు రాత్రి ఇంటికి వచ్చారు కదా, సార్ ఇదిగో ఇది జరిగింది సార్ అని ఫోన్ చేసి చెప్పిండారా, లేకుంటే ఈయన ఆయనకు ఫోన్ చేయలేదా? అసలు ఏమి జరిగిందనేది కూడా సరిగా తెలుసుకోకుండా నేరుగా వచ్చేసి ముందు ఇంత ఒక పెద్ద బండ పడేస్తే పడితే వాళ్ళ మీద పడుతుంది, లేకుంటే పక్కన పడుతుంది, లేదా కాలువ చేయ రక్కపోతుందా, లేదా వాళ్ళు దాన్ని కట్టుకోవడానికి ఏదో చేయడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు మనకెందుకనే నిర్లక్ష్యం ఓ ప్రమాదకరమైన ధోరణి తప్ప వేరే కనిపించట్లేదు ఆయన దాంట్లో. నిన్న రాత్రి కళా వెంకట్రావు గారిని 41A సిఆర్పిసి నోటీసు ఇవ్వడానికి పోలీసులు పిలిచారు, ఆ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు ఇచ్చేసి ఆయన్ను సగౌరవంగా ఆయన సంతకం తీసుకొని సాగనంపారు. చట్టం మాకు మీకు తెలుసా, చట్టం తెలుసా, మీకు రాజ్యాంగం తెలుసా, ఇది తెలుసా అది తెలుసా అంత దబాయించిన ఆయన ఈయనకు తెలియదా 41A సిఆర్పిసి నోటీసు దాని పరిమితి ఎంత? ఏదైనా నేరము ఒక సంఘటన జరిగింది దాంట్లో ప్రమేయం ఉంది అని ప్రేమాఫేసి, ఎందుకంటే కళా వెంకట్రావు గారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు దానికి సంబంధించి మా పార్టీ నేత విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్లో పేర్లు సహజంగానే వీళ్ళు వెనక కుట్ర పనిలో ఇది చేసి నా మీద దాడి చేశారని పెట్టినప్పుడు పోలీసుల ఎంక్వైరీలో అక్కడ దాడి జరిగిన మాట వాస్తవము, రాయి రాళ్ళు పడిన మాట వాస్తవము, ఒక దాన్ని ఏమంటాం ఏదైనా జరగడానికి జరగరాని ఇది జరగడానికి అవకాశం ఉండే సంఘటన జరిగిందనేది వాస్తవం అని అనుకున్న తర్వాత అక్కడ ఎవరైతే ఆ స్పాట్లో ఉన్నాయి ఆ దాడి చేశారో వాళ్ళను పట్టుకున్న తర్వాత ఆ స్పాట్లో ఈయన ఉన్నారు కాబట్టి అయ్యా మీరు తెలిసి జరిగిందా మీ పర్షన్ ఏంటని తెలుసుకోవడానికి, అలాగే రేపు కోర్టులో కూడా మళ్ళీ పెట్టినప్పుడు కూడా ఆయన వర్షన్ తీసుకోవడానికి ఎప్పుడు పిలిచినా రావడం కోసం 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు పోలీసులు. అసలు దాంట్లో ఏం తప్పు ఉంది అక్కడ? ఊగిపోయి ట్యాబ్లెట్ వేసుకునేదా, ఏం ట్యాబ్లెట్ వేసుకుంటారు ఆ టైంలో, లేదా 60 దీని ప్రకారం 66 ఏళ్ళు అనింది మరి 66 69 తగ్గించారో తెలియదు మరి ఆయన పెంచారో తెలియదు కానీ 69 ఏళ్ళ వృద్ధుడు సౌమ్యుడు దానికి దీనికి సంబంధం ఏమన్నా అర్థం ఉందా? మీరే అంటున్నారు ఇన్నేళ్ళు సీఎంగా చేసినా ఇన్నేళ్ళు తెలియదు అని చెప్పి చట్టం ఎట్లుంటుందో తెలియదా? చట్టానికి ఏమైనా 69 ఏళ్ళు అనేది ఉంటుందా? కొన్ని అరెస్ట్ అన్నా చేస్తే ఏమైనా అన్యాయం అరెస్ట్ చేసినా అరెస్ట్ కూడా కాదు, ఆగించడానికి హద్దు లేదా? పెద్దలు మాట్లాడేటప్పుడు అయ్యా నేను ప్రతిపక్ష నాయకుడు నేను అంటే ప్రతి మాట ఖచ్చితంగా ఉండాలా, కనీసం వాస్తవాలు బేస్ చేసుకుని నేను మాట్లాడాలా, తిట్టింది ఏదైనా కావచ్చు అనే ఇంగితమన్నా లేదా? మరి ఆయన పెద్ద మనిషి ఎట్లనే వాళ్ళు కూడా అర్థం కావట్లా కళా వెంకట్రావు గారిని తీసుకెళ్ళి వాళ్ళు గౌరవంగా పంపారు, ఆయన సంతకం కూడా తీసుకున్నారు. ఇది ఎవరికైనా అప్లై అయ్యేదే. రెండవది సంతబొమ్మాలి దాంట్లో నంది విగ్రహం గురించి మెన్షన్ చేశాడు. నంది విగ్రహం అనేది ఫస్ట్ అక్కడి నుంచి తరలించినప్పుడు ఇది ఇదొక సంఘటన జరిగింది ఘోరం జరిగిపోయిందని ఇదే పార్టీ వాళ్ళు మాట్లాడారు. తీరా తర్వాత చూస్తే కెమెరా ఫుటేజ్ దానికి ఆధారాలు దొరికి అవి టీడీపీ నాయకులు అనగానే ఒకరేమో విగ్రహ ప్రతిష్టాపన అయ్యన్న పాత్రుడని ఆయనేమో విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఆయన అంటారు. పాత విగ్రహం తీసి కొత్త తీశారని అది పెట్టడం కోసం దీన్ని అక్కడికి చేశారట, ఇక్కడ పెట్టారట. విగ్రహం ఎవరన్నా రాజకీయ నాయకులు తీసుకుపోతారని నాకు తెలియక అడుగుతా, మీరు అమాయకంగా చంద్రబాబు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు నేను అడుగుతున్నా, ఏమండి విగ్రహం ఎవరైనా దేవతల విగ్రహం కానీ దేవాలయంలో విగ్రహం కానీ మామూలు మీ పార్టీ కార్యకర్తలు వారు తీసుకెళ్లేసి రోడ్డు మీద దిమ్మె మీద పెట్టడం అనేది ప్రతిష్టాపన అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు, పోనీ అది కూడా అయింది అనుకుందాం, కొత్త విగ్రహం ఏమన్నా అక్కడికి వచ్చిందా అండి మీ పార్టీ నాయకులు అడిగినట్టు? అది లేదు కదా.
ఎప్పుడైతే కెమెరా ఫుటేజ్ దొరకగానే తప్పే ఉందండి విగ్రహ ప్రతిష్టాపన. ఈరోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దూకారు, ఒక 10 అడుగులు ముందుకు దూకేసి అవునండి పెట్టారు. మీ వ్యవసాయ విగ్రహం పెట్టుకోవడానికి మీరు చూస్తున్నారా అని దబాయింపు. మళ్ళీ అంటే వైఎస్ఆర్ గారి విగ్రహం రోడ్డు మీద పెడతారనే దీంతో అది పెట్టకూడదని దేవాలయంలో ఉండే నంది విగ్రహం తీసుకెళ్లి మీరు అక్కడ పెట్టారా? మరి బీజేపీ వాళ్ళు దీనికి ఏమంటారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారో తెలియదు. ఇలావేవో ఉన్నాయి కదంగా బజరంగ దళ్ళు ఇట్లా టోళ్ళు. అంటే ఎక్కడైనా ఇట్లా దేవతల విగ్రహాలు, రాజకీయ నాయకుడి విగ్రహం ఎవరైనా వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తీసుకెళ్లి ఎవరైనా ఏ విగ్రహమైనా అట్లా పెట్టడానికి సమర్థిస్తారా? అది వాళ్ళు చూసుకోవాలి.